సో మొట్టమొదటిసారిగా మరొకసారి నిన్న నిన్న మొన్ననో చెప్పినా కదా వైనాల రమేష్ మళ్ళీ మళ్ళీ మార్నింగ్ న్యూస్లో వైనాల రమేష్ మళ్ళీ ఒక పాట తీసుకొని వచ్చిండు. ఈ పాట జాతికి అంకితం చేస్తూ ఇవాళ రిలీజ్ చేస్తూ ఉన్నాం పాట. ఆ పాట ఏంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూసిన తర్వాత ఇది ఇదా 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 Thank you.
పాట మా పేరేషణం రైట్ సార్. ఇది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలనకు అద్దం పట్టేటువంటి ఒక పాట. తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఇప్పటికి ఇంకా వైన్స్ టెండర్లు నడుస్తూనే ఉన్నట్టున్నాయి. టెండర్లు నడుస్తున్నటువంటి క్రమంలో దానికి ఆషాఢం లేదు, శ్రావణం లేదు, టెండర్లకు ఇంకో ముహూర్తం లేదు, మన్ను లేదు, ఆషాఢం లేదు, వేస్తూనే ఉన్నారు. ఈ వేసుకుంటూ వేసుకుంటా 10,000 కోట్ల రూపాయలు టెండర్ కాగితాల మీద సంపాదించారు. తెలంగాణ రాష్ట్రంలో తాగుబోతులు కనుక ఒక వారం రోజులు స్ట్రైక్ చేస్తే ఈ రాష్ట్రం గుడ్లేలో పెట్టే పరిస్థితికి వచ్చింది. కాల్సీసల మీద నడుస్తూ ఉంది రాష్ట్ర పరిపాలన అంతా. ఆ దానికి అద్దం పడుతూ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి రైతు బంధు 5,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. కానీ ఈ 6 నెలల్లో కోటర్ సీసం మీద 18,000 గుంజుతూ ఉన్నాడు. 18,000 గుంజి 5,000 మాత్రమే మనకి ఇస్తున్నాడు. 13,000 జేబులు వేసుకొని పోతా ఉన్నాడు. ఇక్కడ చదువుకున్నోనికి ఉద్యోగం లేదు, పేపర్లు లీక్ అవుతూ ఉంటాయన్నట్టు సమగ్ర ఒక అంశాన్ని క్రోడీకరించి దాన్ని పాటగా మలుచుకొచ్చిండు వైనాల రమేష్. కంగ్రాచులేషన్స్ రమేష్. ఈ పాటను జాతికి అంకితం చేస్తూ, అంటే ఏమో కాదు, ఎవరు పడితే వాళ్ళు వాడుకోవచ్చుగా, ఫ్రీ కంటెంట్ అన్నట్టు, ఇది జాతికి అంకితం చేస్తూ ఒక పాట. ఇక రెండో పాట కూడా ఉంది, మరి కాసేపట్లో రెండో పాట వినిపిస్తా. ఆ రెండో పాట అది ఎట్టుంటుందో చెప్పాలి. ఫస్ట్ పాట పైన మీ కాంప్లిమెంట్ ఏంది, అంటే మీరేమనుకుంటారు ఫస్ట్ పాట పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నా టీఆర్ఎస్ అధికారంలోకి రావద్దు అని చెప్పిన విరోచితంగా పోరాడుతూ ప్రజలకు చెప్తున్నారు. మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అప్పుడు ప్రజలకు మీరు ఇచ్చే సూచన ఇంకొచ్చుడు ఎక్కడిది నువ్వు, ఆ మాట ఇక ఆ మాటనే అది కరలు కూడా ఆలోచించకండి. ఇంకా కాదు, కలగా పీడకాల లెక్క కదా, దాని ఒక పీడకాల లెక్క మనం అయిపోవాలి. చాలా బాగుంది. ఓకే, ఇక మీ వాట్సాప్లల్లా, మీ ఫేస్బుక్లల్లా, అన్నిట్లలో ఇప్పుడు అద్భుతంగా ట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరు మద్దతు సీసాలు ముద్ర పెట్టుకొని ధరలు పెరుగుతున్నాయి, ధరలు పెరుగుతున్నాయో, ఏ సీసకైనా కూడా పెంచేసాడు కాబట్టి ఏ సీసకైనా కాక బాగా నచ్చుతుంది పాటనట. కళ్ళ కట్టినట్టు చూపించారన్న సూపర్ సాంగ్ పాట, సూపర్ దొరక అంకితం అట. ఈ పాట ఎవరికి అంకితం అని మేము అడగలేదే, అంకితం చేయమని చెప్తున్నట్టుగా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వైనాల రమేష్ని మరింతగా ప్రోత్సహించండి, మంచి మంచి పాటలతో ఆయన మళ్ళీ ముందుకు వస్తాడు. సరే, ఆయనకున్నటువంటి తక్కువ సమయంలో ఎంతో కొంత ప్రజలకు ఒక మంచి పాట రూపంలో కొన్ని దొరగడీలలో బందీ అయిపోయిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే, మేము లేకపోతే పాటలే రావని అనుకుంటారు. 100,000 పాటలు పుడతాయి, ఎవరు రాయకపోతే నా సంచుడు ఎవడు రాస్తాడు కదా. స్కూల్ బుక్స్ ఇంకా రాలేదట, మేము పంచుతా అంటే పంచనీయడ అంగూటి. పాట ఎప్పుడో గడిలో బంద్ అయింది. సూపర్ సూపర్ నైస్ సాంగ్. ఇది ఏంది పోలీస్ ఆయన బాధ అన్న, ఇవాళ ఒక తల్లిపై పోలీసుల దాడి, ఏ ఒక్కరు మాట్లాడరు, మనం ఒక్క తల్లికే పుట్టాం, పోలీసులు పుట్టలేదేమో అని చెప్పి ఆ తల్లికి అని చెప్పి ఎల్బీ నగర్ ఇష్యూ మాట్లాడదాం అన్న, తప్పకుండా మాట్లాడదాం, అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడదాం. ఒక ఫోటో పెట్టు ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి. సో ఇది ప్రజల కాంప్లిమెంటు వైనాల రమేష్ సాంగ్ పైన. రెండో సాంగ్ను కూడా కాసేపట్లో రిలీజ్ చేసుకుందాం.